सभलो नेनु कूडा 2004 नुंचि उन्नानु अध्यक्ष गवे निसारमैनटुवंटि विमर्शलु यांत्रिकमैनटुवंटि पद्धतुल्लो अवे माटलु मात्लाडनारे तप्प ఒక విలువైనటువంటి సూచన గాని లేదా ప్రభుత్వం ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి మాట వారి నుంచి వినలేకపోయినా ఇవాల ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఒక కంటి వెలుగులైతేనేమి ఇవాల రైతు బంద్ అయితేనేమి రైతు బీమా అయితేనేమి విద్యుత్ అయితేనేమి కనీసం ఒక మాట ఈ ప్రభుత్వం ఇది బాగు చేసింది అంటే ముచ్చాలేమన్నా రాలిపోతాయి అధ్యక్ష కానీ అటువంటి ఒక మాట కూడా వారి నోట రాలేదు అంటే ఏమైతుందంటే అధ్యక్ష వాటిలో చూస్తే వారి మాటలు వింటుంటే నేను ప్రతి అక్షరం కూడా రాసుకున్నా అధ్యక్ష వారి మాటలు ఎట్లా ఉన్నాయంటే నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి ఆ చందమామ మీద ఉండే మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుగా వారి ఉపన్యాసం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎన్నికట్కో సామెత ఉండేది ఏం వంక అంటే ఏలు వంక అన్న చందంగా ఈ రెండు పార్టీల తీరు ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఏముంది అధ్యక్ష మా బడ్జెట్ లో మీరు చూడలేదు అధ్యక్ష ఈ బడ్జెట్ లో సింహభాగ నిధులు పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మైనారిటీల కోసం అగ్రవర్ణాల పేదల కోసం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినం తప్ప ఇంకేమన్నా ఉందా అధ్యక్ష అంటే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఈ బడుగు బలహీన వర్గాలకో దళితులకో గిరిజనులకో అగ్రవర్ణాల పేదలకు ఏమీ చేయొద్దనే ధోరణి కాంగ్రెస్ బీజేపీ పార్టీ సభ్యుల మాటల్లో నాకు అర్థమైతా ఉంది అధ్యక్ష అధ్యక్ష మా బడ్జెట్ లో ఏముందో క్లుప్తంగా ఒక పేజీలో చెప్పాలంటే అధ్యక్ష ఇయాల మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి సూచనలకు మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏముందంటే అధ్యక్ష ముసలవలకు రక్షణ ఉంది పసి పిల్లలకు పోషణ ఉంది బడి పిల్లలకు శిక్షణ ఉంది ఉన్నత విద్యకు ఉపకారం ఉంది యువతకు ఉద్యోగ కల్పన ఉంది ఆరిపోని కరెంటు వెలుగులు ఉన్నాయి నదీ జలాలను ఎత్తిపోసే విజయాలు ఉన్నాయి మత్తడి దుంకుతున్న చెరువుల తలతలలు ఉన్నాయి చెరువులో చేప పిల్లల మిలమిలలు ఉన్నాయి జలరాసుల గలగలలు ఉన్నాయి ధాన్య రాసుల కలకలలు ఉన్నాయి రైతుల ముఖం మీద విరబూస్తున్న చిరునవ్వులు ఉన్నాయి గొర్ల మందల అరుపులు ఉన్నాయి గొల్ల కుర్మల కళ్ళల్లో మెరుపులు ఉన్నాయి నేతన్నకు భరోసా ఉన్నది గీతన్నకు కులాసా ఉన్నది దళిత బంధు ఇచ్చే దిలాసా ఉన్నది ఆకుపచ్చని అడవులు ఉన్నాయి మళ్ళీ ఊపిరి పోసుకున్న పక్షి జాతులు ఉన్నాయి కాలుష్యం మీద కదనం ఉంది పర్యావరణ సమతుల్యం ఉంది పేదింటి ఆడపిల్లల పెళ్లి పందిర్లు ఉన్నాయి వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉన్నాయి కంటి వెలుగు కాంతి ఉంది ప్రతి హృదయంలో శాంతి ఉంది కొత్త హాస్పిటల్ ఉన్నాయి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉంది పెరిగిన బెడ్లు ఉన్నాయి చికిత్స మార్గం ఉంది ఆరోగ్య భాగ్యం ఉంది సబ్బండ వర్ణాల సంక్షేమం ఉంది సకల జనుల సౌభాగ్యం ఉంది సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది అధ్యక్ష ఇదే కదా అధ్యక్ష మా బడ్జెట్ లో ఉన్నది ఇంకేమన్నా ఉన్నదా ఇది వాళ్ళ గణపతిని ఏం చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం కావాలి కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను మీరైతే మాకంటే సీనియర్ అధ్యక్ష మేము 2004 లో ఉన్నాం మీరైతే 1985 నుంచి ఈ సభలో ఉన్నారు అధ్యక్ష గతంలో మేము సభలో లేకున్నా కానీ ఇక్కడికి వచ్చి పోడియంలో నుంచో బయట కూర్చొని చూసేవాళ్ళం బడ్జెట్ సమావేశాలు ఈ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయంటే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచో లేదా మన తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి ఖాళీ బిందెల కుండల ప్రదర్శనతో అసెంబ్లీకి వచ్చేవాళ్ళు మొదటి రోజు అసెంబ్లీలో ఏముండేదంటే ఈ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి మీద విపక్షాలన్నీ కలిపి వాయిదా తీర్మానం ఇచ్చేది ఏం వాయిదా తీర్మానం బట్టి గారు మీరు అక్కడ ఉండేవారు నేను ఇక్కడ ఉండేవాడిని మీరు కూడా ఆ స్థానంలో స్పీకర్ స్థానంలో కూడా కూర్చున్నారు మొట్టమొదటి వాయిదా తీర్మానం ఈ రాష్ట్ర శాసనసభలో ఏముండేదంటే కరెంటు కోతలు తాగునీటి బాధలు దీని మీదనే మొట్టమొదటి రోజు వాయిదా తీర్మానం ఉండేది బడ్జెట్ సమావేశాల్లో మంచినీటి కొరత గురించి మాట్లాడకుండా సభ జరిగిన సందర్భమే లేదు ఈ రాష్ట్ర చరిత్రలో నేను అంటా ఉన్నా ఇయాల మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రోజైనా బట్టి గారు కానీ ఇంకో విపక్ష శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి గురించి వాయిదా తీర్మానాలు ఉన్నాయా వాగ్యుద్ధాలు ఉన్నాయా
ఖాళీ కుండల ప్రదర్శన ఉందా? ఇవన్నీ లేవంటే ప్రతిపక్షాలు కూడా ఈ రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని వారందరూ కూడా ఒప్పుకున్నట్టే కదా అధ్యక్ష. ఇంత మంచి పని జరుగుతే ఒక్క నాడైనా ఒక్క మాటైనా వారు చెప్తారా అధ్యక్ష? అధ్యక్ష ఆ రోజు బాధలు మీకు తెలువని కాదు అధ్యక్ష. ఆనాడు ఎమ్మెల్యేలుగా మేము ఆ శాసనసభ మా నియోజకవర్గంలో పర్యటించాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఆనాడు అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకులు గ్రామాల్లో రావాలంటే అయితే ముందు పోలీస్ బండి అన్న రావాలి, లేదంటే బోరు బండి అన్న వచ్చినాక ఇంకా ఎమ్మెల్యేనో మంత్రో వస్తుండే. ఎందుకంటే పోలీస్ బండి వచ్చి ముంగర పెట్టిన ఖాళీ బిందెలన్నీ జరిపేసి ఆ మహిళల్ని జరిపినాక ఇంక మెల్లగా మంత్రి గారు వస్తుండే. లేదంటే బోరు బండి వచ్చి ఒకటో రెండో రాత్రి బోర్లేస్తే పొద్దుగాల ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఊళ్ళకి వచ్చిన పరిస్థితి ఉండే. ఇవాళ ఉన్నాయా అధ్యక్ష? ఆ ఖాళీ కుండల ప్రదర్శన ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్ళు మైళ్ళు నడిచిపోయినటువంటి యాతన ఉండేది అధ్యక్ష. అక్క చెల్లెలు బోరింగులు కొట్టి కొట్టి భుజాలు నొప్పిపెట్టినటువంటి పరిస్థితులు ఉండేది అధ్యక్ష. మా నారాయణ ఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఆడో సామెత ఉండేది మా జిల్లాలో, హద్దు నూరకు ఎద్దునివ్వద్దు, బోరంచకు పిల్లనియ్యద్దు అందరు అధ్యక్ష. హద్దు నూరకు ఎద్దునిస్తే ఆ ఎద్దుకు నీళ్లు దొరకక అది బక్క చిక్కిపోతుంది, యాగమైతుంది అని హద్దు నూరకు ఎద్దునివ్వద్దు అందరు. అదే నారాయణ ఖేడ్ బోరంచ ప్రాంతంలో బోరంచకు పిల్లనియ్యద్దు అనే సామెత ఉండేది. బోరంచలో నీళ్లు కావాలంటే 4-4 కిలోమీటర్ల దూరం పోయి బిందెలల్ల నీళ్లు మోసుకొచ్చే పరిస్థితి ఉండేది. మోసి మోసి మా అక్క చెల్లెల భుజాలు కాయలు కాసే పరిస్థితి ఉండే. పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, బోరంచెలో పత్రికల్లో వార్తలు వచ్చేది, ఫోటోలు వచ్చేది, నేను చూసేవాడిని. ఈనాడు పత్రికలో ఒకరోజు వార్త వచ్చింది, ఒక ఫోటో ఐటమ్, నులక మంచం మీద పసిపిల్లల్ని నిలబెట్టి ఆ తల్లి స్నానం చేయిస్తుంది, మంచం కింద తాంబాలం పెట్టింది. ఆ స్నానం చేయించిన నీళ్లు తాంబాలంలో పడితే తిరిగి వాటిని వాడుకునేటువంటి దుస్థితి ఆనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. ఇక వీళ్ళు మాకు శుద్ధులు చెప్తున్నారు, బుద్ధులు చెప్తున్నారు. వీళ్ళ మాకు చెప్పేది అధ్యక్ష, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే నేను అనేది ఇవాళ ఈ మంచినీళ్ళ బాధలు ఈ రాష్ట్రంలో లేవంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల, ఆయన విజన్. మేమేమైనా ఎన్నికల కోసం చెప్పినామా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మేనిఫెస్టోలో పెడతారు, ఓట్లలో గెలిచిన తర్వాత మర్చిపోతారు. ఇదే నిండు శాసనసభలో ప్రజల అవసరాలను ప్రజల మనసెరిగిన నాయకుడిగా నేను వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా ఈ రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చి తీర్తాను, లేదంటే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు మా నాయకుడు కేసీఆర్ అధ్యక్ష. మేం మీలాగా ఓట్ల కోసం చెప్పలే. 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పరిపాలించినా, స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజలకు కనీస అవసరమైన త్రాగునీరు ఇవ్వనటువంటి దుస్థితి మీది. ఇవాళ మీరు మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఫ్లోరైడ్తో బొక్కలంకరపోయి నల్గొండ ప్రజలు అనుభవించిన నరక యాతనకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాదా అధ్యక్ష? ఇవాళ మీ వైఫల్యానికి కన్నీటి ప్రతీక అంశాల స్వామి అయితే మా సాఫల్యానికి అతను ఒక విజయ ప్రతీక. ఈ సందర్భంగా అమరుడు ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాట యోధుడు అంశాల స్వామి స్మృతికి నేను నివాళులర్పిస్తా ఉన్నా అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో పాపం ఆయన చనిపోవడం చాలా బాధకరం అధ్యక్ష. అధ్యక్ష, మీ పరిపాలన ప్రజల బతుకుల మీద ఫ్లోరైడ్ బండ అయితే మా పరిపాలన స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్ళిచ్చిన చల్లటి కుండ మా పరిపాలన. స్వచ్ఛమైన భగీరథ నీళ్లు నిండిన చల్లటి కుండ మా పరిపాలన. మీరేమిచ్చిండ్రు? ప్రజల గుండెల మీద ఫ్లోరైడ్ బండలు నింపిండ్రు. ఇవాళ అంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ లేదు అధ్యక్ష. ఈ ఫ్లోరైడ్ విషయంలో బీజేపీ నాయకులు కూడా ఏం తక్కువ తినలే. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి గారు వచ్చి నీడ నేను ఫ్లోరైడ్ బాధితులకు హాస్పిటల్ కట్టాను ఫౌండేషన్ వేసిపోయింది, కానీ ఆయన గారు కూడా మర్చిపోయింది అధ్యక్ష. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొందు దొందే అధ్యక్ష. వాళ్ళు ఎంతసేపు ప్రజలను ఒక ఓట్లు వేసే యంత్రాలుగా చూసింది తప్ప ప్రజల కష్టాలను మనసు పెట్టి ఏనాడు చూడలేదు అధ్యక్ష. ఇవాళ మనసున్న నాయకుడు ఇవాళ మనసు పెట్టి శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. అధ్యక్ష, దేశ పాలకులకు ఇది
అమృత్ కాల్ కానీ దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు కూడా దొరకని ఆపద కాలం.